మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరియు ఇతర సంఘ నాయకులందరికీ కూడా, మరియు మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ, మరి సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరుల మిత్రులకు, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పాల్గొనడానికి నాకు మరి మంచి అవకాశం దొరికింది. నేను గత 4-5 రోజుల కిందనే ఈ పాఠశాలలో మరి హెడ్ మాస్టర్గా జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన వెంటనే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాకుండా, మన మండలంలో కాకుండా, మన జిల్లాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవము, ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1994లో మరి ఆదివాసీలకు వాళ్ళ హక్కులకు మరి ఒక దినం ఉండాలి, ఒక రోజు ఉండాలనేటువంటి ఇది గుర్తించి ప్రపంచ దేశ నాయకులందరూ కూడా ఈ రోజున మనకు ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆదివాసీలు మరి ఈ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే విద్యార్థులందరూ కూడా, నాయకులందరూ కూడా మనం గమనించాల్సింది, గత స్వతంత్రానికి ముందు నుంచి కూడా మన ఆదివాసీ ప్రజలు మరి సమాజానికి దూరంగా గూడాలలో, అడవులలో నివసిస్తూ వాళ్లకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ఆ ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది నాయకులు మన హక్కుల కోసం పోరాటం చేశారు. అందులో మనకు తెలిసి కుమ్రం భీము మరి అందరికి తెలిసిన విషయమే. అతను స్వతంత్రానికి ముందు నుంచి కూడా మనకు ఈ పోరాటం చేసి మనకు హక్కులు మనకు సాధించుకోవాలి, మనమే పోరాటం చేసి మనకు ప్రభుత్వం నుంచి హక్కులను సాధించుకోవాలని అతను పోరాటం చేయడం జరిగింది. దాదాపు 120 సంవత్సరాల కింద పుట్టి పెరిగినటువంటి మనకు ఒక ఆదిమ జాతి నాయకుడిని ఈరోజు మనం గుర్తించుకుంటున్నామంటే మన అతను చేసినటువంటి కృషి ఎంతో విలువైనటువంటిది. అదేవిధంగా మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులను మనం ఈరోజు మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ త్యాగాలను మనం గుర్తిస్తూ భవిష్యత్తులో కూడా మన వెనుకబడ్డటువంటి ఆదిమ జాతి విద్యార్థులు కావచ్చు, ప్రజలకు కానీ మనకు మరి వారి యొక్క హక్కులకు, వారి యొక్క ఉన్నతికి పాటుపడాలని మరి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులందరికీ, జిల్లా నాయకులందరికీ కూడా మనం అందరం కూడా మన యొక్క బాధ్యతలను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మరి మనము కూడా మన హక్కులను సాధించాలి, మన కోసం, మన అభివృద్ధి కోసం మనం పోరాటం చేయాలంటే ముఖ్యంగా మనకు విద్యార్థులందరికీ కూడా తెలియాల్సింది మనము ఎడ్యుకేషన్లో ముందుండాలి, మనం చదువులో ముందుండాలి. మనం చదివితేనే మన గురించి, మన హక్కుల గురించి, మన బాధ్యతల గురించి, మన అభివృద్ధి గురించి తెలుస్తుంది. కాబట్టి మనం చదువులో ముందుండాలి, భవిష్యత్తులో మనము ఈ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ మనం శాసించేటువంటి స్థానంలో ఉండాలి. మనం ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. మన ఉదాహరణకు మన జిల్లాలో మన సీతక్క ఉన్నది. మనకు ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మన యొక్క సమస్యలు తీర్చడానికి మనకంటూ ఒక నాయకురాలు ఉంది కానీ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళి చెప్పుకుంటాము, ఆమె మన సమస్యలను తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మనం కూడా అటువంటి స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా, మన దేశ రాష్ట్రపతి పేరు తెలుసా అందరికి మీకు? రాష్ట్రపతి ఎవరు మనకు చెప్పండి రా గట్టిగా. మన దేశ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పండి గట్టిగా? ఎవరు? అటువంటి మహిళా దేశానికి ఉత్తమ మొట్టమొదటి పౌరురాలుగా ఎదిగిందంటే చూడండి, మనం కూడా అటువంటి స్థానానికి ఎదగాలి, మనం బాగుపడాలి. అన్నిటికీ మూల కారణము, అన్నిటికీ అన్ని సమస్యలకు ఒకటే ఒక ఏకైక మార్గం ఏంటంటే చదువు, చదువు, చదువు. కాబట్టి విద్యార్థులందరూ కూడా బాగా చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, వాళ్ళు ఆదిమ జాతి మరియు అట్లా పిలవకుండా మనకి ఉన్నతమైనటువంటి వర్గాలతో సమానమైనటువంటి జీవనాన్ని గడపాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ప్రత్యేకమైన ఒక కల్చర్, ఒక భాష, ఒక జీవన విధానం ఉందని
ఆనాడు బ్రిటిష్ పోరాట అనంతరం ఎన్నో పోరాటాలు ఈ నేల కోసం జంగిల్ జమీన్ అంటూ నినాదించి అమరులైన ఎంతో మంది త్యాగాల ఫలితం భారతదేశం ఏర్పడ్డాక భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ విభాగంలో ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకోవడం జరిగింది. దానికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఆ రిజర్వేషన్ ఫలంగానే వచ్చినటువంటి ఈ ఎస్టీలకు ఈ ప్రత్యేకమైన కేటగిరీ ఉండడం వల్ల విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కూడా అందుతూ ఉన్నాయి. కాలక్రమేణా వారు కొన్ని అనివార్య కారణాలకు దూరమవుతున్నందున కొన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా 1982లో జెనీవాలో ఐక్యరాజ్య సమితి వర్కింగ్ సమావేశంలో ఒక 26 మంది ప్రతినిధులతో ఒక బృందం ఏర్పడి ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసులకు అంటూ 70% పైగా ఆదివాసులు, 50,000కు పైగా తెగలు, 700 రకాల భాషలు మాట్లాడుతున్నటువంటి ప్రజలు వారికి అంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ఆ రోజు తీర్మానం చేసి 1994 నుండి 2014 వరకు ఆదివాసీ అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించి అందులో ఆదివాసికి ముఖ్యంగా విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి వీరికంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆ రోజు ప్రకటన జరిగింది. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఆదివాసులు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆదివాసులకంటూ ఈ ప్రత్యేకమైన రోజు ఉంది కాబట్టి దాని ఎన్నో డిమాండ్స్తో ఎన్నో పోరాటాలతో ఈసారి ప్రభుత్వం మన వైపు చూసి వీళ్ళకంటూ ఒక ఈ దీనికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని చెప్పేసి మనకు ప్రత్యేకంగా వాళ్ళు అధికారంగా నిర్వహించడం జరిగింది.